కు సపోర్ట్ చేస్తామన్నారు మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ ఇంటి పార్టీ కార్యాలయంలో చెరుకు సుధాకర్ తో కలిసి మీడియా తో మాట్లాడారు కేసీఆర్ కుటుంబం ఈటల మధ్య జరిగేది పార్టీల కొట్లాట కాదన్నారు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే విధంగా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు చెరుకు సుధాకర్ ఈటల రాజేందర్ను ఉప ఎన్నికల్లో గెలవకుండా చేసే కుట్రలను సహించేది లేదన్నారు తెలంగాణ ఉద్యమకారునిగా ఈటల రాజేందర్కు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు నేతలు ఈ వచ్చే ఎన్నికలు హుజూరాబాద్ ఎలక్షన్స్ పార్టీల మధ్యల కాదు ఇది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము అండ్ ఆ కుటుంబం ఒక వ్యక్తి ఈటల అనే మంత్రిని ద్రోహం చేసిండు ఆ ఇద్దరి మధ్యల కొట్లాట గాని ఇది టిఆర్ఎస్ బీజేపీ కొట్లాట కూడా కాదు అండ్ డెఫినెట్లీ కాంగ్రెస్ కొట్లాట కాదు మా కొట్లాట కాదు కానీ ఈటల అనే వ్యక్తి ఒక తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను రిప్రజెంట్ చేస్తారు అందుకే తనకు మేము సపోర్ట్ ఇయ్యదలుచుకున్నాము అనే నిర్ణయానికి వచ్చినాము అండ్ తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో నేనైతే ఈటల గారు చేస్తాను అంటే దాన్ని తప్పర్థం చేసుకోవద్దు బీజేపీకో ఏదో పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇది సపోర్ట్ చేస్తే ఎవరు చేసినా కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంచెం చేస్తుండొచ్చు కానీ బయటకు మాట్లాడరాదు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తుండొచ్చు బయట ఎందుకంటే వాళ్ళు బీజేపీకి సపోర్ట్ అని కాదు వాళ్ళు తెలంగాణ ఉద్యమ కార్ల ఆకాంక్షల కొరకు కొట్లాడుతుండ్రు నేను అడుగుతామన్నా ఇవాళ ఇరిగేషన్లో దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత దారుణంగా టెక్నికల్ మిస్టేక్స్ ఆల్వేస్ కంబైన్డ్ విత్ ది ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ప్రతిసారి సాంకేతికంగా ఒక దుర్మార్గమైన కుట్ర చేయాలి ఏది పడితే అది మాట్లాడాలి వైద్యము ఆరోగ్యం విద్య అనేక విషయాల్లో అటర్ ఫెయిల్యూర్ స్టేట్గా తెలంగాణ స్టాండ్ కావడం ఒకే ఒక్కటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంది ఏమనుందంటే ప్రతిపక్షాలు ఎట్లా పనిచేస్తున్నది ఎట్లా నిర్వీర్యం చేయాలి అని చెప్పడం కోసం మాత్రం ట్విన్ టవర్ దగ్గర ఎంత పనిచేస్తారు పోలీసు నిఘాలు నాకు తెలియదు కానీ ఆయన సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు మాత్రం ముఖ్యంగా ప్రభాకర్ రావు గారు కానీ మహేందర్ రెడ్డి కానీ ఫుల్ యాక్టివ్ ఈ విషయంలో ఇంకా వేరే ఏమి లేదు ఇది కేసీఆర్ లాంటి దుర్మార్గమైన పాలకుడు తన సహమంత్రిని బయటికి పంపించినప్పుడు